ముస్తాఫాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వడగల వానకు దెబ్బతిన్న పంటలపై వెంటనే ప్రభుత్వం నివేదిక సమర్పించి వారిని ఆదుకోవాలని బీజేపీ నాయకులు కన్నవేటి చక్రధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి భాజపాలో చేరిన ఆయనకు పలువురు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వడగల వానతో దెబ్బతిన్న పంటలను అధికారులతో అంచనా వేయించి నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కన్నవేటి చక్రధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాఫాబాద్ కు చెందిన కన్నవేటి చక్రధర్ రెడ్డి ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేతుల మీదుగా పార్టీలో చేరారు. అనంతరం మండలానికి వచ్చే సందర్భంగా కమలం పార్టీ ఆధ్వర్యంలో ముస్తాఫాబాద్ శివారులో కార్యకర్తలు నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తెర్ను మధ్య క్రాస్ రోడ్ నుండి పట్టణ కేంద్రంలో నేతలు భారీ బైక్ ర్యాలీ చేపట్టిన అనంతరం ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు కార్యకర్తల పనితీరుపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆవునూరు, కొండాపూర్, తుర్కపల్లి తదితర గ్రామాల్లో వడగల్ల వాన వల్ల దెబ్బతిన్న పంటల క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలపై రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులను పట్టించుకోకుంటే భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారావు సంతోష్ రెడ్డితో పాటు ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి వీస శంకర్, నాయకులు వీస స్వామి, ఎదునూరి గోపి, మేరు అంజగౌడ్, బాలరెడ్డి, రాఘోపాల్, నరేష్, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఒక్కసారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇది. ఇది కేటీఆర్ కాన్స్టెన్సీ. మరి కాన్స్టెన్సీలో రైతుల పరిస్థితి ఈ మాదిరిగా ఉన్నది. మరి పోయినసారం వచ్చి మరి వచ్చి అందరూ వచ్చి చూసిందెందుకు మరి ఇవ్వకూడదు. దాని కారణం ఏమున్నది? నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా రైతుకు నష్టపరిహారం చెల్లించాలా వద్దా? చెల్లించలేమన్నప్పుడు వచ్చి చూడడం కూడా వేస్ట్. చూసిండ్రు, చూసినప్పుడు అంతో ఇంతో నష్టపరిహారం వాళ్ళు ఖచ్చితంగా చెల్లించాలి. చెల్లించిన బాబు ఇవన్నీ రైతులకు చేస్తున్నాం అని చెప్తే సబ్సిడీలు ఆయనే చెప్తున్నాడు. మాకు ఒక్క సబ్సిడీ రావట్లేదు. రైతు బంధు వస్తుంది తప్పితే ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు. మేము ఇంత నష్టపోయినాం అని ఆయన కన్నీరు పడుతుంది ఈరోజు. రైతు గూడెం రైతు చూస్తే బాధ అనిపిస్తుంది. పొద్దు నుంచి మేము ఈ గ్రామాలలోనే తిరుగుతుంటే ఎక్కడ పోయినా వరి. ఈ మూడు నాలుగు గ్రామాలలో అయితే పెద్దన గూడెం, ఆవునూరు, కొండాపూర్, అక్కడ సేవాలాల్ తాండ ఆ ఏరియాల్లో ఎక్కువ పంట నష్టం జరిగింది. దయచేసి కేటీఆర్ గారు ఈసారి ఒక్కసారి మీరు రైతులకు నష్టపరిహారం చెల్లించండి. మీ అందరినీ కోరుతున్నా. మాకు పెద్దవారు కూడా ఈసారి వచ్చేసి సూచన చేశారు. మొదలు ఇట్లా ఉండే ఇవాళ నిన్న వర్షానికి ఇవి రెండు మూడు రోజుల తర్వాత ఇవి మొదలైతే తెల్లగా ఇప్పుడే స్వార్లు తెలియదు. తెలియదు ఎండకు వచ్చిన కొద్దీ పాదంతా చచ్చిపోయి చెడిపోతుంది. కొంచెం దీన్ని మీరు నష్టపరిహారం చెందుతారని మామూలు. ఎన్ని ఎకరాలు వేసిన? మాది మూడు ఎకరాలు సార్. మూడు ఎకరాలు బాగుంది. పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి అవుతుంది ఎకరా ఇరవై ముప్పై నాలుగు వేలు. మీకేం చెప్పలేదు? స్కీమ్లు వచ్చినాయి ఇప్పటి వరకు? నష్టం, పంట నష్టానికి ఏమైనా డబ్బులు వచ్చినాయి? పంట నష్టం అంటే ఈ మధ్య అయితే రాలేదు. అప్పుడు 2011 వచ్చినాయి. 2011 వచ్చినాయి అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమైనా ఉన్నాయి? ప్రభుత్వం అనుకుంటున్నాను కదా అంటే అడిగి రాదు. నర్సే సార్ ఉండే మారు సార్ నర్స అప్పుడు మొత్తం 5000 ఎంత ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్య అయితే ఇన్పుట్ సబ్సిడీ లేదు మాకు. రైతు క్రాప్ లోన్ కింద వస్తుండే సబ్సిడీ అభివృద్ధి లేదు. ఒక రైతు మొత్తం వస్తుంది.